తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి ప్రసాద్, అలాగే రాజ్భవన్ నుంచి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రసాద్, ఎటువంటి కసరత్తు ఢిల్లీలో జరుగుతోంది? యా, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా చర్చ జరిగింది. ప్రధానంగా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో కేవలం ఒక 6 నుంచి 7 మంది ఉంటారన్నట్టుగా సమాచారం తెలిసింది. ఈ సంఖ్య పెరగనుకూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు డీకే శివకుమార్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిశారు, కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి కలిశారు, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ముఖ్య నేతలంతటితో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అయితే ఈ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం ఇదిమిద్దంగా స్పష్టంగా ఇంతని చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అందుతున్న సమాచారాన్ని బట్టి 6 నుంచి 7 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, స్పీకర్ ఏర్పడిన తర్వాత సభ ఏర్పాటైన తర్వాత సమావేశాలు జరిగిన తర్వాత 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ ఏర్పాటు, అంటే పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుపుతారు. ఆ మేరకు, ఆ నిర్ణయాల మేరకు తర్వాత వెనువెంటనే అతి ఒక వారంలోనే దీనికి సంబంధించి కూడా నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా పార్టీ వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇటు పాలనకు సంబంధించి కానీ, అది ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో సహా బాధ్యతాయుతంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే విధంగా సమర్థవంతంగా పాలన అందించాలన్న అంశాన్ని కూడా ఈరోజు ఉదయం సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. పూర్తి స్థాయిలో ఇటు కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా అందరినీ కూడా సమిష్టి నాయకత్వం ఇచ్చే విధంగా సమిష్టి పాలన, సమిష్టి బాధ్యతతో ఉండాలన్న అంశాన్ని కూడా సోనియా గాంధీ సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన కనసన్నల్లోనే తెలంగాణకు ప్రజారంజకమైనటువంటి పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చకచక అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికగా రూపొందించబోతున్నారు. ఇకపోతే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ అయితే తప్పనిసరిగా వస్తారు. ఈరోజు ఉదయం సోనియా గాంధీ కొద్దిమంది మీడియా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు బహుశా రావచ్చు, ప్రాబబుల్లీ ఐ విల్ కమ్ అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆమె వస్తే రావచ్చు అన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా దీనికి సంబంధించి ఇంకా వస్తారా లేదనిపై ఒక స్పష్టత రాలేదు. ఇకపోతే చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము స్వచ్ఛందంగా వచ్చేందుకు కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్లో వెళ్ళినప్పుడు చాలామంది తన సహచరులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా హాజరుకోబోతున్నారు. ఇక తెలంగాణ మాత్రం ఒక ప్రత్యేకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని సారించింది. రైట్ ప్రసాద్, ఇప్పుడు ఎవరెవరికి అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి? అధిష్టానం ఏ అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? సామాజిక సమీకరణాలు, అదేవిధంగా సీనియారిటీ, అదేవిధంగా ఎవరిని విస్మరించలేదనే ఒక భావన కలిగించే ఒక సందేశాత్మకమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇదే విధంగా సిఎల్పి లీడర్గా పనిచేసినటువంటి భట్టి విక్రమార్క కానీ, వీరందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇదిమిద్దంగా ఎవరు అన్న అంశంపై చెప్పలేం, కానీ సామాజిక సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు బీసీలు, అదేవిధంగా మైనార్టీస్, అదేవిధంగా ఎస్టీలు, ఇటు ఆదివాసీలు కానీ లేకపోతే లంబాడి, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని రేపటి మంత్రివర్గ సమావేశంలో ఎవరు ఉండాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక సందేశం, ఈ రేపటి ప్రమాణ స్వీకారోత్సవం కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ మార్కు ప్రభుత్వాలకు ఒక సందేశం ఏ రకంగా ఉంటుందో అదే తరహాలో రేపు ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతుందన్న అంశాన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి చూడాలి రేపటి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎవరుంటారు,
ఇంకా సంఖ్య పెరుగుతుందా లేదా అన్న అంశంపై ఇప్పటికే చెప్పలేం కానీ ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి వస్తున్నాయి. ఇటు సామాజిక సమీకరణాలు కానీ ఇతరత్ర అనేకటువంటి పదవులకు సంబంధించి కానీ కాబట్టి ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత సమగ్రంగా వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా స్పీకర్ కూడా ఎంపిక కూడా చాలా ప్రాధాన్యతతో సంతరించుకుంది కాబట్టి స్పీకరు ఎన్నిక అదేవిధంగా తర్వాత సభా సమావేశాలు తర్వాత తిరిగి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కేబినెట్ కూర్పు ఏర్పాటుపై దృష్టి సారించి ఆ మేరకు సత్వరమైన నిర్ణయాలు తీసుకొని వచ్చే వారం ఆ తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే దీని సంబంధించి కూడా నిర్ణయాలు ఉంటాయి. సో ఈరోజు కసరత్తు పూర్తి రాత్రి లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ప్రసాద్, లేకపోతే రేపు ఉదయం దాకా ఆగాల్సిందేనా? ప్రసాద్, ప్రస్తుతం రేవంత్తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే కొంతమంది మంత్రులకు సంబంధించి కూడా కసరత్తు పూర్తి స్థాయిలో పూర్తయి ఈరోజు రాత్రి లోపల ఏమన్నా లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, బహుశా రేవంత్ రెడ్డి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ మేరకు రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అవసరమైతే ఇంకా ఎవరినన్నా అవసరమైతే చాలామందిని ఫోన్ ద్వారా ఆహ్వానించేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మంత్రివర్గ అంటే ఏర్పాటు మంత్రివర్గ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు ఉంటారు అన్న అంశంపై కూడా ఒక ఇదిమిద్దంగా స్పష్టంగా చెప్పలేం కానీ కొంతమంది పేర్లు ఉన్నాయి, వాటిపై నిర్ణయం తీసుకుంటారు. అలానే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే బయలుదేరిపోతున్నారు. ఆ మేరకు రేపటి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎవరు ఉంటారన్న దానిపై ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా దీనిపై ఒక అధికారమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ మేరకు ప్రకటిస్తారా లేదా అన్న అంశం కూడా దాన్ని సస్పెన్స్గానే ఉండొచ్చు. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారోత్సవం రోజే ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. ఈ తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పించాలి అనే అంశంపై అనేక తర్జన భర్జనలు కసరత్తులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. రేవంత్ అధిష్టాన పెద్దలతో చర్చిస్తూ ఉన్నారు. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యారు కొంతసేపు క్రితం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరిన విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అలాగే రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం అలాగే ఐదుగురు మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 1:04 ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఒక పక్క ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. సో రేవంత్తో పాటు ఎవరెవరు మంత్రులుగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అధిష్టానం పెద్దలు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, ఇంకా ఇతరత్ర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ సీనియారిటీ, ఇదంతా కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈరోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు రేవంత్తో పాటు డిప్యూటీ సీఎంగా అలాగే మరికొంతమంది మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. కొద్ది క్షణాల క్రితమే హైదరాబాద్కు బయలుదేరుతున్న విజువల్స్ను ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. రేవంత్ అనేక తర్జన భర్జనలు, చర్చోపచర్చలు, ఇంకా అధిష్టానం పెద్దల్ని కలిసిన తర్వాత ప్రస్తుతం రేవంత్ హైదరాబాద్కు బయలుదేరారు.